ఐసీసీ ప్రపంచ కప్ 2023 పాయింట్స్ టేబుల్లో ఇంగ్లాండ్ ప్రస్తుతం 9వ స్థానంలో ఉండగా శ్రీలంక ప్రస్తుతం పాయింట్ టేబుల్లో 8వ స్థానంలో ఉంది. ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఇంగ్లాండ్ 4 మ్యాచ్లు ఆడింది. అక్కడ వారు ఒక గేమ్ మాత్రమే గెలవగలిగారు. శ్రీలంక కూడా ఈ టోర్నమెంట్ లో 4 మ్యాచ్లు ఆడింది. అక్కడ వారు కూడా ఒక గేమ్ గెలిచారు. ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక పోరుకు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో వేదిక కానుంది. ఈ వేదికపై ఓడిఐలలో ఫస్ట్ ఇన్నింగ్ స్కోరు 235 పరుగులు వచ్చినందున బెంగళూరు స్టేడియం పిచ్ ఎక్కువ స్కోరులో పిచ్గా ఉండడంతో ప్రధానంగా బ్యాటర్స్ ఆటకు కీలకం. ఇంగ్లాండ్ మిగిలిన అన్ని మ్యాచ్లను గెలిస్తే వారు 12 పాయింట్లతో ఉంటుంది. సెమీఫైనల్ కు చేరుకోవడానికి ఇది సరిపోకపోవచ్చు. ఈ టోర్నమెంట్ లోకి తిరిగి రావాలంటే ఇంగ్లాండ్ తమ కీలక ఆటగాళ్లు నిలకడగా ఉండాలి. ఈ వేదికపై 39 వన్డే మ్యాచ్లు ఆడగా ముందుగా బౌలింగ్ చేసిన జట్టు 20 మ్యాచ్లు గెలిచాయి. ఇది అత్యధిక స్కోర్ గల మైదానం. ఎల్లప్పుడూ ఇక్కడ చేజింగ్ జట్టుదే పై చేయి. రెండు జట్లలోనూ కొంత ఆశాజనక బ్యాటర్లు ఉన్నారు మరియు అదే సమయంలో వారి బౌలింగ్ పెద్ద సమస్యల్లో ఉంది. ఈ స్టేడియంలో ముందుగా బౌలింగ్ చేయడం మంచిది. ఈ రెండు జట్లు ఒకదానితో ఒకటి 78 మ్యాచ్లు ఆడగా ఇంగ్లాండ్ 38 మ్యాచ్లు గెలిచింది. శ్రీలంక 36 విజయాలు సాధించగలిగింది. ఈ రెండు టీమ్స్ మధ్య ఇక్కడ మరో తీవ్రమైన గేమ్ జరగవచ్చని అంచనా.